వరంగల్ డిక్లరేషన్ ఏమిటి అని చెప్పడారు. ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశం కింది స్థాయి దానికి పోవాలి. దానికి అప్పటికే అపోజిషన్ పార్టీల వాళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నారు, ఇది అయ్యే పని కాదు, ఈయన చెయ్యలేడు, ఇది కాంగ్రెస్ చేసే పనే కాదు, కేవలం వాగ్దానాలు చేస్తారనే అభిప్రాయం క్రియేట్ చేయడానికి ప్రజలలో ఒక విధమైనటువంటి అపోహలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి సమయంలో నాకు ఆలోచన వచ్చింది, ఒక సీనియర్ నాయకుడుగా తప్పనిసరిగా 20వ తేదీ నుంచి 5వ తేదీ వరకు గ్రామ గ్రామాలలో ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉంటాయో ఏడనైతే రచ్చబండ, అది కూడా అంబేద్కర్ స్టాచ్యూ అటువంటి ప్రాంతంలో కూర్చొని రైతులకు ఇచ్చిన హామీలు, వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు 2 లక్షల రుణమాఫీ గాని, మినిమం సపోర్ట్ ప్రైస్ 2500 గాని, కోడి భూముల విషయంలో గాని, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూలో ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పడానికి ఒక నిర్ణయం తీసుకున్నా. దానికి పీసీసీ ప్రెసిడెంట్ సీఎల్పీ లీడర్ కూడా లెటర్ రాస్తున్నా. ఎందుకంటే ఎవరో ఒకరు మనం మొదలు పెడితే దాని ద్వారా మిగతా నాయకులు కూడా తిరిగే అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం. దీనితో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మారుస్తా అంటే ప్రతి పౌరుడు ప్రతి పొలిటికల్ పార్టీ రియాక్షన్ చేశారు. కానీ ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి వారికి 4 ఏళ్ల నుంచి లాకప్ లో పెట్టారు, పోలీసులు ఎత్తుకుపోయారు. ఇది పంచపుట్ల నుంచి తెచ్చిన విగ్రహం 5 లక్షలు పెడితే ఆ విగ్రహాన్ని కూడా ఎత్తుకుపోవడం జరిగింది. 4 ఏళ్ల ఇప్పటి వరకు ఏది మన దాన్ని ఏమంటారు చార్జ్షీట్ వేయలే. ఇప్పటి వరకు 4 ఏళ్ల నుంచి చార్జ్షీట్ వేయలే. నేను దీనికే జ్యుడిషియల్ ని అడుగుతున్నా, నాటువంటి అంబేద్కర్ స్టాచ్యూకే 4 ఏళ్ల నుంచి పోలీస్ స్టేషన్ లో పెడితే చార్జ్షీట్ వేయకపోతే మిగతా ప్రజల పరిస్థితి ఏమిటో మీరు ఆలోచన చేయండి. ఇలాంటి ఆలోచన నేను ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జి రమణ గారికి కూడా రాసిన చీఫ్ జస్టిస్ కు. మరి నాయకుల మీద ఉన్నటువంటి కేసులు మనీ ఏదో కూడా పూర్తి చేయమని ఆర్డర్ ఎత్తది, కానీ అంబేద్కర్ ని 4 ఏళ్ల నుంచి చార్జ్షీట్ వేయకపోవడం ఉద్దేశం ఏమిటో నాకు అర్థం. ఈ 2 ఇష్యూ, ఒకటి వరంగల్ రైతులకు ఇచ్చిన డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ గ్రామ గ్రామాల్లో తెలియాలి. దాంతో పాటు ప్రీతం ఎవరైతే ఎస్సీసీఎల్ చైర్మన్ ఉన్నాడో అదేవిధంగా మిగతా నాయకులు ఎవరెవరు వస్తారంటే వాళ్ళందరూ తీసుకొని తిరగడం, ప్రజలకు చెప్పడం, రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండో వాళ్ళ తల్లి ఇందిరాగాంధీ కుటుంబంలో ఒక ఆలోచన ఉన్నది, ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనస్తత్వం అలాంటి కుటుంబం. అందుకే రాహుల్ గాంధీ ఏమన్నాడు, మీరు తప్పనిసరిగా పోండి, నేను తప్పనిసరిగా గ్రామాలు తిరగండి, మన ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చిన హామీలు మేము ప్రభుత్వంకి వస్తే మేము తప్పనిసరిగా నెరవేరుతామని చెప్పాడు. కనుక నా ఉద్దేశంలో నేను మొదలు పెడితే దీని ద్వారా ఇంకా మిగతా నాయకులు కూడా గ్రామాలలో తిరిగి రైతులకు భరోసా ఇస్తారు. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు జరిగిన అన్యాయం, ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసిన వారి ప్రతిఫలం జరగలే. అందుకే రాహుల్ గాంధీ గారు అన్నారు, ఈయన ఒక ముఖ్యమంత్రిగా లేదు, ఒక రాజు, రాజుకి ఏది ఆలోచన వస్తేనే అదే చేస్తాడని చెప్పాడు. దాని ప్రకారంగా ఒక సీనియర్ నాయకుడు యువజన కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు నేను పనిచేస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా, అంతేకాదు హాజీపూర్ లో 3 అమ్మాయిల మీద ఉరి శిక్ష అయినాక కూడా ఇవాళ హైకోర్టు దానికి అప్రూవల్ ఇస్తలేదు. ఇవన్నీ ఇష్యూస్ ప్రజలలో చెప్తే అప్పుడే తెలుస్తే చాలా మందికి తెలియదు. అంబేద్కర్ ను లాకప్ లో పెట్టింది గ్రామీణ ప్రాంతంలో అక్కడున్న ప్రజానికానికి తెలియదు అది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ కూడా గ్రామ గ్రామాలలో చెప్పడానికి సిద్ధమైన 20వ తేదీ నుంచి తిరుగుతూ, అదేవిధంగా వేల పత్రం ఢిల్లీలో ఏది రాజస్థాన్ లో జరుగుతుంది, ఆ నిర్ణయాలు కూడా నాకు అవకాశం వస్తుంది కాబట్టి ఆ నిర్ణయాలు కూడా ప్రజలకు చెప్తాం. మా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆలోచన చేస్తుందో, ఏది పని చేసే ఆలోచన మాది, ప్రజలకు సేవ చేసే ఆలోచన మాది, ఇళ్లలో కూర్చున్న పార్టీ కాదు. ప్రజలను మనం గొడగొట్టిన ప్రజల పక్షంగా పోతాం, ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటాం.
ఇదే మీ ద్వారా మీడియా ద్వారా చెప్తున్నా. దీని ద్వారా ఏమైతుందంటే మిగతా గ్రామాలలో నూతన ఉత్సాహం వస్తాయి, మనం కూడా తిరుగుదాం రా, మనం కూడా పోదాం, హైదరాబాద్ బిర్యానీ ఇలాంటి ఛాయ్ కూడా వద్దు అని చెప్పాడు కాబట్టి మనం కూడా ఊళ్ళో పట్టు పోదామనే ఆలోచన రావాలనేది మీడియా ద్వారా చెప్తున్నా. తప్పనిసరిగా నేను ఏదన్నా అనుకుంటే తప్పనిసరిగా ఉంటా. ఎండాకాలం అయినా పొద్దున్న రెండు మూడు రోజులు సాయంత్రం మూడు నాలుగు గుళ్ళు తిరుగుతా, ఆడనే రాత్రి పూట కూడా వీలున్న దగ్గర ఆడనే వండుకుంటా. ఎందుకంటే అక్కడ వండుకుంటే ఆ ఊళ్ళలో కూడా ఒక విధమైన ఆదరే, ఇంత పెద్ద నాయకుడు వచ్చిండు మా ఊళ్ళో వండుకుంటాడని ఒక వాళ్ళు కూడా కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం. నాతో పాటు ప్రీతం కూడా వస్తానని చెప్పాడు. తప్పనిసరిగా ప్రీతంతో పాటు వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులు గాని అదేవిధంగా ఎస్సీసీఎల్ మిత్రులు కూడా పాటించుకోవాలి. దీంతో పాటు రైతులను కూడా అక్కడక్కడ గ్రామాలలో పొలం కాని ఉన్న రైతులకు కూడా కొత్త కొత్త చెప్పుకుంటే మా రాహుల్ గాంధీ ఇస్తానని చూడరాబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానన్నది అన్యాయం జరిగిద్ది ఆంధ్రలో ఓడిపోతామన్నా తప్పనిసరిగా ఇచ్చింది. ఆ కుటుంబంలో ఆలోచన ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని ప్రజలకు చెప్పాలి. ప్రజలలో విశ్వాసం తెచ్చుకోవడానికి అపోజిషన్ చేస్తున్నది ధీటుగా మనం కూడా జవాబు చెప్పాలనేది నా ఉద్దేశం. అది ఇప్పుడు ప్రేమ తోటి మాట్లాడతా ఏ తిరగడమే నేను ఏ ఊరు ఈ ఊరు అని కాదు. ఏ ఊర్లో పోతే ఆడ జనం వస్తారు. హనుమంతరావు గారి హనుమంతరావు వచ్చిండో పోలా పదాన్ని వస్తారు కార్యకర్తలు. అందులో గతంలో ఇందిరా విజయలక్ష్మితో గాని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గాని పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడనే కాదు నేను పాపులర్ ఆంధ్రలో కూడా పాపులర్ కాబట్టి అందరికి ఈ అవకాశం రాహుల్ గాంధీ ఎంత గట్టిగా చెప్పిండు బిర్యానీ హైదరాబాద్ కా బిర్యానీ నహీ ఇరానీ ఛాయ్ నహీ గవర్నమెంట్ జావ్ బల్ లోగోన్ కో బతావ్ అప్నా డిక్లరేషన్ డిక్లరేషన్ కే సాథ్ అంబేద్కర్ కా మాత్రం అన్యాయ్ ఇది నిజంగా తలవంచుకునే పని అంబేద్కర్ కు నూట ఇరవై నాలుగు అడుగులు పెట్టినంత మాత్రం కాదు అంబేద్కర్ మద్దతిచ్చింది కూడా ప్రజలకు చెప్పాలనేది నా ఉద్దేశం. నాలుగేళ్ల నుంచి ఛార్జ్షీట్ వేయకపోతే ఇక పేదవారికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పండి. నాలుగేళ్లండి ఛార్జ్షీట్ వేయడానికి నన్ను అరెస్ట్ చేసిండ్రు. నన్ను ఇప్పుడు వాళ్ళని కలుస్తుంటే ఏ కాంగ్రెస్ మాకు అండగా ఉన్నది అంబేద్కర్ మా నాయకుడు అనే విశ్వాసం రాహుల్ గాంధీ చెప్పింది కింది స్థాయి దాకా పోవడానికి నా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.